వాక్కులు ఇవి పాటిస్తే మీ జీవితం మారుతుంది ఆరుసార్లు భూప్రదర్శన చేసిన అనేక వందల సార్లు కాశీయాత్ర చేసిన పదివేల సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం కంటే కూడా అధికమైన ఫలం ఒక్కసారి తల్లికి పాదాభివందనం చేస్తే కలుగుతుంది అలాగే పరుల గురించి వారి వెనక చెడుగా మాట్లాడేవారు చాలా ప్రమాదకరం మనం అభిమానించే వాళ్ళు ఆనందిస్తే ఆ ఆనందం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది సమర్పణ శరణాగతి వినయం శ్రద్ధ ఏకాగ్రత మరియు ఓర్పు కలవారే గురువుల సన్నిధిలో శిష్యులుగా ఉండడానికి అర్హులు నవ్వుతూ పలకరిస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు అగ్రగామిగా నిలవాలంటే నిరంతరము శ్రమిస్తూనే ఉండాలి మంచి అలవాట్లు మారడం చాలా సులువు కానీ చెడు అలవాట్లు మారడమే చాలా కష్టం తెలిసి చేసిన తెలియక చేసిన దైవస్మరణ నిన్ను రుగ్మతల నుంచి కాపాడి ముక్తిని ప్రసాదిస్తుంది ప్రజలలో ఎక్కువ శాతం మంచి లేకుండా పోతుంది ధర్మం క్షీణిస్తోంది విజ్ఞానం తొలగిపోతోంది శాంతం లేకుండా పోతుంది వివేకం తగ్గుతుంది విద్యావంతులు కూడా ఐహిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుత తరుణంలో జనం అధిక శాతం ధనమదంతోనో లేక దాన్ని కాపాడుకోవడానికో అన్నట్టు దేవుణ్ణి కలుస్తున్నారు తప్ప ఇతరత్రా కాదు ఇది కాలమహిమ కలికాలము ధర్మం వంటి పాదంపై నడుస్తోంది ఎవరికి వారు జాగ్రత్తగా ధర్మంగా మసులుకోవలసింది వేరు మార్గం లేదు